చెంప పగిలిపోయింది, మామూలుగా కాదు ఫడేల్మని పగిలిపోయింది. యూట్యూబర్ తులసి చందు, నీకే చెప్తున్నా, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్తో నీ చెంప పగిలిపోయింది. ఇంతకాలం ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఎంతగా విషం చిమ్మాం, భారతదేశ గౌరవాన్ని భ్రష్ట్ పట్టించేలా మాట్లాడుతూ ఎంతగా ఏడ్చాం. నీ మాటలు వింటుంటే ఒక పాకిస్తాన్ వాడు, ఒక చైనా వాడు ఇండియాకు బడి ఏడుస్తూ మాట్లాడినట్లు ఉంటుందని ఎప్పుడైనా గుర్తించావా? భారతదేశ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ఎన్ని వీడియోలు పోస్ట్ చేశావు? మోడీ గారి మీద ప్రతి వీడియోలోనూ ఎన్ని మీమ్స్ క్రియేట్ చేస్తున్నావు? ఆయన్ని అవహేళన చేస్తూ ఎన్నెన్ని లెక్చర్లు ఇచ్చావు? ఇండియా అంటే అసూయతో రగిలిపోయే దేశాలు మోడీని విమర్శిస్తూ వైర్ వంటి పత్రికల్లో ఆర్టికల్స్ వ్రాస్తే వాటిని నీ వీడియోలలో ఎలివేట్ చేశావు. ఎప్పుడూ వన్ సైడెడ్గానే నీ వీడియోలను ప్రజెంట్ చేస్తూ రెండవ వైపు గురించి చర్చించడం మానేశావు. ధ్రువ్ రాఠీ అనే దేశద్రోహ యూట్యూబర్ మోడీపై, భారత్పై విషం చిమ్ముతూ వీడియోలు చేస్తూ ఉంటే వాణ్ణి విపరీతంగా సపోర్టు చేశావు. వాడి కంటెంట్ను నీ వీడియోలలో డిప్లాయ్ చేసుకున్నావు. అన్నింటికంటే పరాకాష్ఠగా నీ వీడియోలు, ధ్రువరాఠీ వీడియోలు బీజేపీని చిత్తుగా ఓడిస్తాయని బలంగా నమ్మావు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ధ్రువరాఠీ వీడియోలు, రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానల్ వ్యూయర్షిప్, చివరకు నీ వీడియోలకు మోడీని ద్వేషించే వారు మాత్రమే పోలరైజ్ అయ్యి వాళ్ళు మాత్రమే చూస్తున్నారు. మీ ఇన్ఫ్లుయెన్స్ కేవలం వారి మీద మాత్రమే, మిగతా వారి ఐడియాలజీని మీరు ప్రభావితం చెయ్యలేరు. అందుకే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ మోడీకి ఫేవర్గా వచ్చాయి. ఎన్డీఏకు 350కు పైనే ఎంపీ సీట్లు వస్తాయి అని మోడీ అనుకూల ప్రతికూల మీడియాలన్నీ యునానిమస్గా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చాయి. అందుకే నీకు సలహా ఇస్తున్నాం, మన దేశంలో పుట్టి దేశద్రోహుల్లా మాట్లాడవద్దని. అలా మాట్లాడితే ఇప్పుడు వచ్చినట్లుగానే గోబగుయ్యమనే ఫలితాలు వస్తాయని నీకు తెలియచేస్తున్నాం అంటున్నారు యూట్యూబర్ తులసి చందు విమర్శకులు.